బచ్చన్నపేట మండలంలో ప్రపంచ టైలర్ దినోత్సవం సందర్భంగా టైలర్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బచ్చన్నపేట మండలంలో ఈరోజు ప్రపంచ టైలర్ దినోత్సవం సందర్భంగా మండలంలోని టైలర్ కార్మికులు చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కార్మికులు అందరూ కలిసి ధర్నా నిర్వహించారు. టైలర్ కార్మికులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వారు తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. టైలర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఈరోజు ప్రపంచ టైలర్ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్చన్నపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున టైలర్ కార్మికులు మండల కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది టైలర్ కార్మికులు, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టైలర్ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకపోవడంతో టైలర్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధనలో టైలర్ కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయి. అందులో ఈ టైలర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా టైలర్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం 6,000 రూపాయలు 50 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ టైలర్ కార్మికులు ఇప్పటికీ చాలామంది ఇలాంటి వ్యక్తిగత రుణాలు ప్రభుత్వం ద్వారా ఈ అందక కార్పొరేషన్ల ద్వారా అందక ఈరోజు అప్పులు తెచ్చి ఈరోజు వాళ్ళు కుట్టు మిషన్లు వాళ్ళ సంబంధించినటువంటి పరికరాలు వస్తువులు అప్పులు తీసుకొచ్చి కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఈరోజు టైలర్ కార్మికులను ఆదుకోవడం కోసం ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా ప్రభుత్వమే ప్రతి టైలర్ కార్మికుడికి 5,00,000 రూపాయలు వ్యక్తిగత రుణం ఇవ్వాలని చెప్పేసి, ఈరోజు అలాగే ప్రతి టైలర్ కార్మికుడికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో ప్రతి టైలర్ కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ ఈరోజు వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండల కేంద్రంలో కుట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి, అలాగే బచ్చన్నపేట మండల కేంద్రంలో కూడా కుట్టు పరిశ్రమను నెలకొల్పి ఈ మండలంలో ఉన్నటువంటి టైలర్ కార్మికులందరికీ ఉపాధి ఏర్పాటు చేయాలని, ఉపాధి కల్పించాలని, ఈ రకమైనటువంటి సమస్యలతో వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచ తలసిద్దే దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మేము బచ్చన్నపేట ఎస్సీ హాస్టల్ కాంచెల్లి భారీ ర్యాలీగా బచ్చన్నపేట ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంది అంటే, డిమాండే కాకుండా ఇలా మనిషికి ఉందాతనము, ఒక అందము, ఒక రూపం. కాబట్టి ఈ టైలర్లకు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ టైలర్ పని చేసేందుకు పిల్లలు కూడా వెళ్తలేరు. ఎందుకంటే టైలర్ పని అనేది అంత హీనంగా అయిపోయింది అన్నట్టు. ఒకప్పుడు ఒక ఉద్యోగం లెక్క ఉండే ఉద్యోగం ఉన్నది, మిషన్ కుడుతున్నట్టే ఉద్యోగం ఉన్న టైప్లో ఉండే. అసలు ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా జనం ఆలోచిస్తారు. కాబట్టి అంత దుర్భరంగా, అంటే వీళ్ళు ఏం చేస్తారు అన్నది ఇంత దుర్భరంగా తయారు అన్నది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్లకు సరైన ఒక పెన్షన్లు, ఒక 6,000 రూపాయల పెన్షన్లు సంవత్సరానికి 50 ఏళ్ళు నిండిన వారికి, అలాగే బ్యాంక్ రుణాలు అర్హత కలిగిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే ఆరోగ్య భద్రత ఈఎస్ఐ కార్డు వీళ్ళకి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర టైలర్స్ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.